జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ. ఈరోజు పద్మశాలి ప్రతిభా పురస్కార్ ప్రోగ్రాం సభాధ్యక్షులు రాజేశం గారికి మరియు ముఖ్య అతిథి రామచంద్రం గారికి మరియు విశిష్ట అతిథి లక్ష్మీనారాయణ గారికి మరియు సంపత్ కుమార్ గారికి మరియు ఈ ప్రోగ్రాం యొక్క కార్యవర్గ సభ్యులకు, ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా పద్మశాలి వాళ్ళు అంటే ప్రతిభాశాలి అని చెప్పి అందరికి తెలిసిన విషయమే. చాలా సందర్భాల్లో నేను వింటుంటాను, పొల్లికల్లో తిరుగుతున్న సందర్భంలో కూడా పద్మశాలి వాళ్ళు వెనుకబడిన కులం లెక్క చాలా మంది గుర్తించిన సందర్భాలు కూడా రాజకీయంగా. కానీ నేను మీకు ఒకటే చెప్తున్నాను, మనం వెనుకబడ్డ కులం కాదు, వెనుకకు నెట్టబడ్డ కులం తప్ప మనం వెనుకబడ్డ కులం కాదు. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ఉద్యమంలో గత 10-15 సంవత్సరాల్లో యాక్టివ్గా పాల్గొంటూ తెలంగాణ ఉద్యమానికి ప్రతి ఒక్కరు సంఘీభావం జరుపుకుంటే సినిమా రంగం నుంచి ఎవరు సంఘీభావం జరుపుకోకపోయిన సందర్భంలో కూడా తెలంగాణ ఫిలిం జేఏసీగా ఇదే ప్రెస్ క్లబ్లో ఆ రోజున గోదాన రామ్ కావచ్చు, పిడమర్తి రామ్ కావచ్చు, టీఆర్ఎస్ నాయకులు అన్ని పార్టీలతో కలిపి ఇదే ప్రెస్ క్లబ్లో మనం ఫిలిం చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున సినిమా రంగం నుంచి నేను సపోర్ట్ చేస్తూ ఉద్యోగం చేస్తున్న టైం లోపల ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా కుల సంఘము మొట్టమొదటిసారి సపోర్ట్ చేసి ఒక బహిరంగ సభ పెట్టి సపోర్ట్ చేసిందంటే అది ఓన్లీ ఒక పద్మశాలి సంఘం తప్ప ఏ ఒక్క సంఘం కూడా తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్షంగా ఒక నిజాం కాలేజీలో 100,000 మందితో మనం తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసినాము. అంత శక్తి, అంత రోషం పౌరోషం ఉన్న కులం మనది. నిజంగా ఈరోజు కనుక ఇది ఇప్పుడు ఎలక్షన్ల టైం, మన ప్రతిభ లోకల్ అన్ని రంగాల్లో ఇప్పుడు అంతర్గతంగా మనం ఉన్నాము, ఓన్లీ ఒక రాజకీయ రంగంలో తప్ప. అందులోకి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాము? మన అర్హత లేకనా, శాత కాకనా, లేక పోరాట ప్రతిభ లేకనా? అదొక మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకన్నా ముందు తరం టీఆర్ఎస్ పార్టీకి నీడనిచ్చి, టీఆర్ఎస్ పార్టీకి సామాజిక చైతన్యం కలిగించి, టీఆర్ఎస్ పార్టీకి బడుగు బలహీన వర్గాలను అందించిన ఏకైక వ్యక్తి ఎవరంటే కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈ రోజు పార్టీ మణిగడ ఉందంటే కారణం కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ. అటువంటి వారసులం మనము. హైదరాబాద్ లోపల పార్టీ ఉనికి లేకపోతే ఓల్డ్ సిటీ నుంచి బడుగు బాధిన వర్గాలకు హైదరాబాద్ లోపల ఒక పార్టీకి అండదండ ఇచ్చిన వ్యక్తి ఈ హైదరాబాద్ 2 జిల్లాల లోపల బైసాబ్ అని చెప్పుకునే గౌరవంగా చెప్పుకునే ఓల్డ్ సిటీ టైగర్ హైదరాబాద్ టైగర్ నరేంద్ర మన పద్మశాలి వ్యక్తి. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ఉద్యమం నీరు గారుతున్న టైం లోపల అసెంబ్లీ ముట్టడికి మేము పిలిపించిన తరుణం లోపల ముట్టడి ఎక్కడైతే అప్పుడు ఆంధ్ర పెత్తందాలు ఈ ప్రోగ్రామ్ ని నిర్వీర్యం చేసే టైం లోపల ఒక బిడ్డ ఒంటి నిండా పెట్రోల్ పోసుకొని పోలీసుల మీదికి ఒక పులిలాగా వాళ్ళ మీదకి దుక్కి ఆ రోజు అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేసింది, ఆ రోజు ఒంటి మీద పెట్రోల్ పోసుకున్న వ్యక్తి మన పద్మశాలి. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఈరోజు తెలంగాణ గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే పొలికలు అనేది మన బ్లడ్ లోనే ఉంది అంతర్గతంగా. ఇక్కడ నేను ఈ సబ్జెక్ట్ మాట్లాడదలుచుకోలేదు, కానీ సిరిపురం యాదయ్య ఆ రోజు మనము క్యాంపస్ దగ్గర ఒంటి మీద నిప్పు పోసుకుని పోలీసు మీదకి వచ్చిన వ్యక్తి జోహార్. ఎందుకంటే ఒక 10 మంది ఏకమైతే డిస్కస్ చేసుకున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు రాజకీయం ఉన్నది, ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎవరు నిర్ణయించాలన్న కనీసం ఒక 20-25 సీట్లలో మన యొక్క ప్రభావం చాలా ఉంది. అందుకని మన ప్రజ్ఞావంతులం, మనం తలుచుకుంటే ఏదైనా సాధించే శక్తి ఉంది, ఒక్కొక్క గవర్నమెంట్ ఉంచాలో తీసేసే శక్తి కూడా మన లోపల ఉంది. ఎందుకంటే తెలంగాణలో రియల్ హీరోలు లేరు, కానీ రియల్ హీరోలు ఉన్నారు. నిజంగా నేను గర్వపడతాను, భగవంతుడు నాకు మళ్ళీ జన్మంతో ఉంటే
వెనుకాడు వేయాల్సిన అవసరం లేదు. నిజంగా ఈ ప్రతిభా పురస్కారాలు అనేది ఒక మనిషి ఒక శక్తిని బయటకు తీసే విధంగా, ఒక వ్యక్తికి మరింత ఉత్సాహం కలిగే విధంగా, ఒక వ్యక్తి అన్ని రంగాల్లో ముందుకు రాణించే విధంగా, ఒక వ్యక్తికి నా వెనుక ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు నిజంగా నీ జీవితంలో ఏదైనా సాధించచ్చు అనే విధంగా ఈ ప్రతిభా పురస్కారం జరుపుతా ఉండడం చాలా సంతోషము. ఇది అవసరం కూడా ఈ సందర్భాల్లో, ఎందుకంటే చాలా సంఘాలను చూస్తున్నాము, ఎన్నో చిన్నవాడి కూడా వాళ్ళ సంఘాన్ని లేపుతూ ముందుకు కూర్చోబెడుతుంది. మన సంఘం లోపల చాలా మంది వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ప్రతిభా పురస్కారం ద్వారా ప్రతి సంవత్సరం వీళ్ళు ముందుకు నడుపుతున్న నిజంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన సభాధ్యక్షులు కావచ్చు, ఈ ప్రోగ్రాం కు వచ్చిన ముఖ్య అతిథులు కావచ్చు, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో మనం ముందుండాలి. పద్మశాలి వాడు అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఇక్కడ యాదగిరి నరసింహస్వామి దగ్గర వరకు మన వాళ్ళు, మన ప్రతిభ లేని చోటు లేదు, మనం లేని ఊరు లేదు, మనం చేయని సేవ లేదు, మన త్యాగాలు లేవు. అందుకని చెప్పేసి దయచేసి అన్ని రకాలుగా ఆలోచించి రానున్న రోజుల్లో మన గర్వంగా తలెత్తుకునే విధంగా, ఆత్మహత్య లేని కులం విధంగా, మనం అన్ని రకాలుగా ఆర్థిక భరోసాలు ఇచ్చే విధంగా, మానసిక ధైర్యం ఇచ్చే విధంగా ప్రతిభా పురస్కారాలు ఉంటాయని కోరుకుంటూ, మీరు కూడా యువత, ఎందుకంటే ఈ జనరేషన్ యువత చాలా హ్యాపీ గా ఉన్నది కాబట్టి రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో మీరు ఉంటారని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై మార్కండేయ, జోహార్ తెలంగాణ పద్మశాలి సంఘానికి జై హింద్. అంటే మధ్యాహ్న టైం కాబట్టి అందరు కళ్ళుగా ఉంటాం సందుగా చెప్పేసి, నిజంగా మన సంఘాన్ని చూస్తే చాలా గర్వంగా ఉంటది. నిజంగా ఇంత మంచి ప్రోగ్రామ్ చేసిన పెద్దలు అందరికీ కడతాదనంతో ఒక్కసారి చప్పట్లతో వాళ్ళకు